వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ట్రిపుల్ ఐటీ ఆర్జూకేటీ 2024 సంబంధించి ఎవరికైతే ఫేజ్ వన్ లో సీట్ అలాట్ అయ్యి ఉంటుందో డాక్యుమెంట్స్ ఏమేమి క్యారీ చేయాలి అట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్, అలాగే ఎంత ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది, హాస్టల్ ఫీ ఎంత ఉంటుంది, అలాగే మెస్ ఫీజు ఎంత ఉంటుంది అనేది డీటెయిల్ గా మనకి కాల్ లెటర్లో అయితే క్లియర్ గా యాడ్ చేశారు. వాటికి సంబంధించి క్లియర్ గా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఆర్జూకేటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంట వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో మీ యొక్క కాల్ లెటర్స్ అని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. అక్కడే చెక్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. మీ క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ చూపిస్తుంది, అలాగే మీకు 4 క్యాంపస్లో ఏ క్యాంపస్లో మీరు సెలెక్ట్ అయ్యారు ఆ క్యాంపస్ నేమ్ చూపిస్తుంది, అలాగే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ చేసుకోవాలి, అలాగే ఏ డేట్ను మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి, అలాగే మీరు ఏ టైంలో వెరిఫికేషన్ అనేది రిపోర్టింగ్ అవ్వాలి అనేది క్లియర్గా మనకి ప్రొవైడ్ చేశారు. ఎక్కడైనా కూడా మనకి 8 AM రిపోర్టింగ్ అన్నమాట. 4 క్యాంపస్లో క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు, డాక్యుమెంట్స్ టు బి బ్రాట్ ఫర్ ద కౌన్సిలింగ్ 5 సెట్స్ ఆఫ్ కాపీస్ అలాంగ్ విత్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్. ఇక్కడ మనకి క్లియర్గా ఏం చెప్పారు, డాక్యుమెంట్స్ ఏవైతే ఇక్కడ మనకి 9 ప్రొవైడ్ చేశారో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు 5 సెట్ జెరాక్స్ కాపీస్ అనేది కంపల్సరీ తీసుకొని, అలాగే మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది కూడా క్యారీ చేయాలి. ఏదైతే మీకు డేట్ను ప్రొవైడ్ చేశారో ఏ టైంలో ప్రొవైడ్ చేశారో కంపల్సరీ ఆ కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి డాక్యుమెంట్స్ కానీ మీరు గమనించినట్టయితే స్టార్టింగ్లో మీ యొక్క గ్రేడ్ 10th క్లాస్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ మీరు క్యారీ చేసుకోవాలి. నెక్స్ట్ మీ యొక్క ఎస్ఎస్సీ ట్రాన్స్ఫర్ అంటే టీసీ అది కూడా క్యారీ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ కాలేజ్లో ఏదైనా అడ్మిషన్ తీసుకొని ఉంటే ఆ కాలేజ్లో మీరు జాయిన్ అయినట్టు పలానా ప్రూఫ్ ఏమైనా చూపిస్తే మీకు యాక్సెప్ట్ చేస్తారు. వితిన్ 1 వీక్లో మీకు టైం ఇస్తారు, వితిన్ 1 వీక్లో మీ టీసీ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏదైతే ఉంటుందో మీ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ క్యారీ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏదైతే మీ సేవ నుంచి కానీ సచివాలయం నుంచి వచ్చి ఉంటుందో అది కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది కూడా మీకుంటే ఈడీఎఫ్ఎస్ అనేది కూడా 2024 ఏదైతే కాంపిటెంట్ అథారిటీ వాళ్ళు మీకు ఇచ్చి ఉంటారో అది కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా క్యారీ చేయాలి అనేది క్లియర్గా ప్రొవైడ్ చేశారు మీ యొక్క స్కాలర్షిప్ పర్పస్ అనమాట. నెక్స్ట్ మీ యొక్క 4 ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అండ్ పేరెంట్స్ అండ్ ఫాదర్ అండ్ మదర్, మీ యొక్క ఫోటోగ్రఫీ 4, అలాగే మీ యొక్క మదర్ది, అలాగే మీ యొక్క ఫాదర్ది. ఒకవేళ మదర్ కానీ ఫాదర్ కానీ లేకపోతే మీ యొక్క గార్డెన్దైనా ప్రాబ్లం అయితే లేదు, ఒకనే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీ యొక్క రేషన్ కార్డు అనేది కూడా మీరు ఇక్కడ క్యారీ చేసుకోవాలి. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆధార్ కార్డు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరివి అంటే ఫాదర్ అండ్ మదర్ అండ్ మీది, మొత్తం ఈ 3 కూడా మొత్తం మనకి ప్రొవైడ్ చేసిన ఇక్కడ 9 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 5 సెట్ జెరాక్స్ కాపీస్ అనేది కంపల్సరీ మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? అండ్ ఒరిజినల్స్ కూడా క్యారీ చేయాలి, అప్పుడే మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే అట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ క్యాండిడేట్స్ నీడ్ టు పే ద ఫాలోయింగ్ ఫీ. మీకు ఏదైతే వెరిఫికేషన్ జరుగుతుందో అట్ ద టైంలో మీరు ఈ యొక్క ఫీజెస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి అంటే ఇప్పుడు ఇంటర్ బయట ఏదంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఉంటారు, కానీ మనకి ఆర్జూకేటీ 3IIT లో PUC 1 అండ్ PUC 2 అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ని PUC 1 అంటారు, ఇంటర్ సెకండ్ని PUC 2, అండ్ ఇంజనీరింగ్ వాళ్ళని అయితే E1 E2 E3 E4 అని అయితే మనకి పిలుస్తారు అనమాట. అక్కడ అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్, బీటెక్ థర్డ్ ఇయర్ అనమాట, ఇలా నేమ్స్ ఉంటాయి. ఇక్కడ ఎవరికైతే ఫీజు రిమెంట్స్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుందో మీరు ఎలాంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు ఫీజు రిమెంట్స్ కానీ లేకపోతే ఇక్కడ ప్రొవైడ్ చేసిన 45,000 అనేది మీరు పర్ ఇయర్కి అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది, ఓకేనా? క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఎలాంటి పే చేయాల్సిన లేదు, ఎలిజిబిలిటీ లేకపోతే ఈ 45,000 మీరు పే చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మీకు అడ్మిషన్ ఫీ ఆఫ్ ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో కంపల్సరీ మీరు అడ్మిషన్ ఫీ అనేది పే చేయాల్సిందే, ఓకేనా? 1,000 రూపీస్ అనేది నార్మల్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఉంటుంది, 1,000 రూపీస్ పే చేయాలి. అలాగే 500 రూపీస్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి, నార్మల్ ఓసీబీసీ వాళ్ళకి 1,000 రూపీస్ ఉంటుంది అనమాట ఓసీబీసీ వాళ్ళకి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 500 రూపీస్ అనేది అడ్మిషన్ ఫీ ఉంటుంది, అది అందరూ కూడా అక్కడ పే చేయాల్సిందే. నెక్స్ట్ 1,200 రూపాయలు అంటే 1,200 రూపీస్ అనేది మీ యొక్క ఇన్సూరెన్స్కి సంబంధించి అంటే ఇన్సూరెన్స్ బై యూనివర్సిటీ ఇన్సూరెన్స్కి సంబంధించి 1,200 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది, ఓకేనా? అండ్ నెక్స్ట్ మీకు రీఫండబుల్ కాస్ట్ అండ్ డిపాజిట్ కిందన 1,000 రూపీస్ అనేది కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆన్ ద టైమ్ హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కిందన 1,000 రూపీస్ అనేది పే చేయాలి.
అయితే ఇక్కడ మనకు గమనించినట్టయితే టోటల్గా మీరు కాలేజీలో జాయిన్ అయ్యి కౌన్సిలింగ్ టైంలో 4200 అనేది క్యారీ చేసి అక్కడ మీరు ఇక్కడ అమౌంట్ అనేది పే చేయాల్సిందే. మొత్తం కలిపి 4200 రూపీస్ ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 3700 అంటే 3700 రూపీస్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనకి ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు, అండ్ వెబ్సైట్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అని కొన్ని యాడ్ చేయడం అయితే జరిగింది ఆర్జుకేటీకి సంబంధించి. ఇక్కడ మనకి చెప్తున్న ప్రకారం ద ఫస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ పియూసీ బ్యాచెస్ ఎవరైతే ఉంటారో ఒంగోలు క్యాంపస్ విల్ బి అకామిడేటెడ్ ఇన్ ప్రీఫెబ్స్, అంటే ఒంగోలు క్యాంపస్ ఎవరైతే ఉంటారో స్టార్టింగ్ 2 ఇయర్స్ కూడా మీకు ఆర్కే వ్యాలీలో స్టడీ అనేది జరుగుతుంది మ్యాక్సిమం అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు మీ యొక్క సీనియర్స్ వాళ్ళు కూడా అడగచ్చు, అంటే శ్రీకాకుళం క్యాంపస్ ఎవరైతే ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారో E3 E4 అంటే బీటెక్ థర్డ్ ఇయర్ బీటెక్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు నూజివీడు క్యాంపస్లో వచ్చి స్టడీ అనేది కంటిన్యూ చేస్తారు, అంటే అక్కడ అకామిడేషన్ అక్కడ సరిగ్గా లేకపోవడం వల్ల నూజివీడులో ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో ఈ విధంగా ఎవరైతే ఒంగోలు క్యాంపస్లో ఉంటారో ఆర్కే వ్యాలీలో జరుగుతుంది. అండ్ ఎవరైతే ఇంజనీరింగ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్యూ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఆర్జుకేటి శ్రీకాకుళం క్యాంపస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నూజివీడు క్యాంపస్లో మీకు అరేంజ్మెంట్స్ పెట్టే ఛాన్సెస్ అనేవి ఉంటాయి, అంటే E3 and E4 అంటే మీ బీటెక్ టైంలో అన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు క్లియర్గా మనకు కొన్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఎగ్జిట్ ఆప్షన్స్ అవైలబుల్ టు స్టూడెంట్స్ ఫర్ 2 ఇయర్స్ ఆఫ్ పియూసీ ప్రోగ్రామ్ అనేది 2 సంవత్సరాలు ఉంటుంది, అలాగే మీకు 4 సంవత్సరాలు అనేది E1 E2 E3 అనే బీటెక్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు మెయిన్ చూసుకోవచ్చు, ఇక్కడ మీ యొక్క బయాలజీ అనేది కంపల్సరీ పియూసీ ప్రోగ్రామ్లో అయితే ఉంటుంది, అండ్ మీరు బయాలజీ కంపల్సరీ పాస్ అవ్వాలి అండ్ గ్రేడ్ అనేది కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు అండర్ నో సర్కమ్టెన్సెస్ ఇస్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాండిడేట్ బిట్వీన్ క్యాంపస్ పెరిమీటర్, స్టూడెంట్స్ మస్ట్ స్టడీ అట్ ద క్యాంపస్ వేర్ దేర్ అడ్మిటెడ్. మీకు ట్రాన్స్ఫర్ అనేది ఎక్కడ కూడా ఉండదు, మీకు ఏ క్యాంపస్లో అలర్ట్ అయి ఉంటుందో ఆ క్యాంపస్లోనే మీ స్టడీ అనేది కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది అనేది క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫీజు రిమెంట్స్కి సంబంధించి కూడా పీసీ ప్రోగ్రామ్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు, 45,000 అనేది మనకి స్టార్టింగ్లో డిస్కస్ చేశాం కదా. అండ్ బీటెక్ ప్రోగ్రామ్లో 50,000 ఉంటుంది అనేది క్లియర్గా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక నెక్స్ట్ మీకు పీయూసీ పొస్టర్లో 45,000 ఉంటుంది, అండ్ పీయూసీ సెకండ్ ఇయర్ 45,000 అంటే 45,000 అనేది అమౌంట్ అనేది మీరు పే చేసేయాలి. ఒకవేళ మీకు ఫీజు రిమెంట్స్ ఉంటే ఏ అమౌంట్ మీరు పే చేయాల్సిన లేదు, గవర్నమెంటే మీకు ఫీజు అనేది పే చేస్తుంది. అండ్ బీటెక్లో చూసుకోవచ్చు 50,000 అనేది సంవత్సరానికి అనేది మనకి బీటెక్ ప్రోగ్రామ్లో ఉంటుంది, ఓకేనా. అంటే ఫస్ట్ ఇయర్ 50,000, సెకండ్ ఇయర్ 50,000, థర్డ్ ఇయర్ 50,000, ఫోర్త్ ఇయర్ 50,000, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఫీజు రిమెంట్స్ లేకపోతే మొత్తం మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ మీరు గమనించినట్టయితే ఇక్కడ మనకి ఆర్టీఎఫ్ కింద ఇక్కడ మనం ప్రొవైడ్ చేశారు, ఏం ప్రొవైడ్ చేశారు, క్యాండిడేట్స్ మస్ట్ పే ద యాక్చువల్ మెస్ ఫీ. మెస్ ఫీ ఏదైతే ఉంటుందో, యూనివర్సిటీ మెస్ ఫీ అంటే మీ యొక్క ఫుడ్ ఏదైతే ఉంటుందో అది అప్రాక్సిమేట్గా మనకి నెలకు 3,000 అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే నెలకి 3,000 అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం స్నాక్స్ అన్నీ కలిపి పర్ మంత్ 3,000 అంటే వెరీ వెరీ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 3,000 మాత్రమే యూనివర్సిటీకి మెస్ ఫీ అనేది మీరు పే చేస్తారు. అది కూడా మీకు MTF స్కాలర్షిప్లో మీకు అమౌంట్గానే వస్తే మీకు రిమైనింగ్ బ్యాలెన్స్ మీరు పే చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకా తెలంగాణ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీజు రిమెంట్స్ కూడా మనం ప్రొవైడ్ చేశారు తెలంగాణ వాళ్ళకి కూడా. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అప్ గ్రాడ్యుయేషన్ ఆర్జుకేటి MOI కొన్ని ప్రొవైడ్ చేశారు, ఇవి మీరు చెక్ చేసుకోండి. అండ్ పాలసీకి సంబంధించి అలాగే మనకి రూల్స్ రెగ్యులేషన్స్ యూనివర్సిటీ అనేది కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఎటువంటి ర్యాగింగ్ ఇలాంటివి ఏమి ఉండవు కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇవి కొన్ని ఇంపార్టెంట్గా మనకి ప్రొవైడ్ చేశారనమాట, ఓకేనా. సో ఇవి మనకి ఆర్జుకేటికి సంబంధించిన రిక్వైర్మెంట్ సర్టిఫికేట్స్, అలాగే మీరు పే చేయాల్సిన ఫీజెస్ అనేది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, వాటికి సంబంధించి కూడా ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేది వీడియోస్లో అందిస్తూ ఉంటాను. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.